న్యూస్ కి స్వాగతం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెల్ల విఠలాచార్య గారిని ఆర్డీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్డీఐ సతీష్ మరియు సంస్థ సభ్యులు ఆచార్య కూరెల్ల గ్రంథాలయం నందు సన్మానించడం జరిగింది. ఆర్డీఐ సతీష్ మాట్లాడుతూ, గురువులు కూరెల్ల విఠలాచార్య గారు మా సొంత గ్రామం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజికవేత్త ఆచార్య కూరెల్ల గ్రంథాలయ స్థాపకుడు, సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు సాగి ఇస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య పదవి విరమణ అనంతరం స్వగ్రామంలోని తన స్వగృహంలో సుమారు 2 లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. కళలను నిజం చేసుకోవడానికి వయస్సు అడ్డుకాదని 86 సంవత్సరాల కూరెల్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం అన్నారు. ఇప్పుడున్న యువత విఠలాచార్య గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని వారు కోరారు.